హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ ఫీ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే హార్ట్ అండ్ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కరోనా వైరస్ విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోవాలనేది. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో రైట్ సైడ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు కరోనా వైరస్కి సర్ఫేస్లో స్పైక్ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ యూజ్ చేసి కరోనా వైరస్ హ్యూమన్ సెల్స్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. హ్యూమన్ సెల్స్లోకి ఎంటర్ అవ్వాలంటే దీనికి ఒక రిసెప్టర్ ఉండాలి కదా. సో దాన్ని ఏ2 ప్రోటీన్ అంటాం. లంగ్ వాల్స్లో కానీ, హార్ట్ సర్ఫేసెస్లో కానీ, కిడ్నీ సర్ఫేస్లో కానీ ఉండే ఎపిథీలియల్ సెల్స్లో ఈ ఏ2 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన కరోనా వైరస్ ఏం చేస్తుందంటే ఈ ఎస్ ప్రోటీన్ యూజ్ చేసి ఈ ఏ2 ప్రోటీన్తో కంబైన్ అయ్యి హ్యూమన్ సెల్స్లోకి ఎంటర్ అయ్యి దాన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పటికే హార్ట్ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి, లంగ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది అడిషనల్గా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళలో రిస్క్ చాలా పెరిగిపోతుంది. అందుకనే ఈ కరోనా రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.